కర్నూలులోని ముజాఫర్ నగర్ లో ఎస్ఎస్ఆర్కే ట్రేడర్స్ ను పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరి చేడతారెడ్డి ప్రారంభించారు. యువత ఉద్యోగాల కోసమే కాకుండా వ్యాపారంలో సైతం రాణించాలని ఎమ్మెల్యే కోరారు. ముజఫర్ నగర్ వాసులు ఎస్ఎస్ఆర్కే ట్రేడర్స్ ను ఆదరించాలని ఆమె కోరారు. ఎస్ఎస్ఆర్కే యజమాని షేక్ షారుఖ్ మాట్లాడుతూ, తమ షాపులో హోల్సేల్ ధరలకే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కొబ్బరి దొరుకుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని ముజఫర్ నగర్ ప్రజలను ఆయన కోరారు. ఇక్కడ నాలుగు రకమైన వస్తువులు హోల్సేల్ ధరలకు మాత్రమే విక్రయించబడుతున్నాయి. దయచేసి అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొబ్బరి బొండాలు అండ్ కొబ్బరికాయలు సరసమైన ధరలకు హోల్సేల్ ధరలకు మాత్రమే విక్రయించబడుతున్నాయి. ముజఫర్ నగర్ రైతు బజార్ ఎదురుగా కొత్తగా ప్రారంభించబడింది. ఎస్ఎస్ఆర్కి ట్రేడర్స్ షాప్ పేరు, నా పేరు వచ్చి షేక్ షా. అందరికీ నమస్కారం. ఈరోజు ముజఫర్ నగర్లో ఎస్ఎస్ఆర్కే ట్రేడర్స్ గ్రాసరీ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడంతా చాలామంది స్లమ్ ఏరియా కాబట్టి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది హోల్సేల్ షాప్ కూడా. అందరూ ఇక్కడున్న కర్నూలు పట్టణ వాసులంతా దీన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనకి రీటైల్ ధరకే దీన్ని హోల్సేల్గా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ కేవలం నాలుగు వస్తువులు మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఆనియన్స్ అయితేనేమి, డ్రై కోకోనట్, అలాగే వెల్లుల్లి ఇవి ఇవన్నీ దొరకడం జరుగుతుంది కాబట్టి సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు ఆకాంక్షించారు. సోమవారం ఉదయం మాంటిసరి పాఠశాల కర్నూలు కలెక్టరేట్ వరకు విద్యార్థులు ఆమె చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కర్నూలు కలెక్టరేట్ వద్ద చేరుకుని సునీత విలియమ్స్ సాధించిన విజయాలను ప్రదర్శిస్తూ విద్యార్థులు అంతరిక్షం నుండి భూమండలానికి సురక్షితంగా చేరుకునేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అర్చండమ్మా ఇప్పుడు జీకే లాస్య. నేను మాంటసరి ఏ క్యాంప్ పాఠశాల విద్యార్థిని. అయితే భారతీయ సంతతి కలిగిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరియు అమెరికన్ ఆస్ట్రోనాట్ విల్మోర్, ఈ ఇద్దరు వ్యోమగాములు నాసా ఎయిర్లైన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మాట మనందరికీ తెలుసు. కానీ నాసా పంపిన ఎయిర్లైన్ స్పేస్ క్రాఫ్ట్లో కొన్ని అంతర్గత లోపాల కారణంగా వాళ్ళు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. మా ఈ మాంటసోరి పాఠశాల విద్యార్థులందరూ మా మద్దతు తెలియజేయడానికి ఈ ర్యాలీని చేపట్టాము. మనం ఇక్కడ సంకోషించాల్సిన విషయం ఏమిటనగా, అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ మరియు రేడియేషన్ల కారణంగా మన ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ హెల్త్ చాలా అనారోగ్యం బారిన పడుతుంది. అందుకే మేము మా ఈ మాంటసోరి పాఠశాల ఏ క్యాంప్ పాఠశాల బృందం అంతా రెండు విషయాలు కోరుకుంటుంది. ఒకటి, భగవంతుడు ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్కి సరిపడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఇంకొకటి ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా సురక్షితంగా భూమిపై అడుగు పెట్టాలని. మనందరికీ తెలిసిన విషయమే, 2003లో మన భారతదేశం ఒక టాలెంటెడ్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లాని కోల్పోయింది. ఇప్పుడు ఇంకొక భారతీయ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఈ ప్రమాదంలో ఉంది. మనందరం చాలా
మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఆమె భూమిపైకి క్షేమంగా రావాలని. నాసా పంపిన సెకండ్ ఎయిర్లైన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్ సురక్షితంగా భూమిపైకి రావాలని మా మాంటెసోరీ ఏకామ్ బృందం మరియు ప్రతి భారతీయుడు తరపున నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జీకే లాస్యా. నేను మాంటెసోరీ ఏకామ్ విద్యార్థిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. కర్నూలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను పానీపి ఎమ్మెల్యే గౌరీ చెడ్తారెడ్డి పునః ప్రారంభించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ఆధునీకరించి వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కర్నూలు జిల్లా ప్రజలు బంగారు ఆభరణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కర్నూలులోనే అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషంగా ఉందని అన్నారు. మలబార్ సంస్థ వారు సామాజిక సేవలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. జరిగింది. గత 12 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మనం మలబార్ గోల్డ్ అండ్ షాప్ రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఎక్కువ స్పేషియస్తో ఎక్కువ కలెక్షన్స్తో ఈరోజు మళ్ళీ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. కర్నూలు పట్టణ ప్రజలందరూ ఎక్కడికో సిటీలకు అట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఎన్నో వెరైటీస్తో ఎన్నో రకాలుగా అంటే డైమండ్స్ అయితేనేమి, ఆభరణాలు అయితేనేమి, రోజు డైలీ యూజ్ చేసుకునేటివి అయితేనేమి, పెళ్ళిళ్ళకి అయితేనేమి, అన్ని రకాలుగా ఇక్కడ దొరకడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు 350 స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది. మన ఫస్ట్ మొట్టమొదట కేరళలో స్టార్ట్ అయింది ఇది. అంచెలంచెలుగా ఎదిగి 350 పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము. అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా 13 దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది. మనం మళ్ళీ రిటైన్ ఇవ్వాలన్నా కానీ ఆ తరుగు లేకుండా మనకి కస్టమర్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్తో తిరిగి ఇవ్వండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ని ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది. 2012లో మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కర్నూలు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ని నాణ్యమైన వాల్యుడేషన్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబార్ గోల్డ్ అండ్ చెప్పుకోదలుచుకుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్తో ప్రతిరోజు 50,000 మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ఇండియా మా షోరూమ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మా ప్రాఫిట్లో 5% మేము ఈ కార్యక్రమాలకు కేటాయించడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ చదువుతున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత 5-6 సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 4,000 to 4,500 స్టూడెంట్స్కి మేము అందజేశాము. ఈ సంవత్సరం కూడా అదే ప్రణాళికలతో ఆల్మోస్ట్ 5,000 మందికి ఈ సంవత్సరం మేము ఈ స్కాలర్షిప్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. కలెక్టరేట్ సునేన ఆడిటోరియంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా జాతీయ నుల్లి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఆర్టీఓ మధుసూదన్ రావు, ఇన్ఛార్జ్ డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ హేమలత, వైద్య సిబ్బంది తదితరులు ఆవిష్కరించారు. కలెక్టరేట్ సునైన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక టీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఆర్డీఓ మధుసూదన్ రావు హాజరైన జిల్లా అధికారులు.
వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామం దగ్గర హంద్రి నివా కాల్వ తెగిపోవడంతో భూములు కోతకు గురై పంటలు కూడా భారీగా నష్టపోయి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం మల్లేపల్లి దగ్గర హంద్రినివా తెగిపోవడంతో కోడుమూరు వెల్దుర్తి కల్లూరు మండలాల్లో సుమారు 200 మంది రైతులు పంటలన్నీ పోయి భూములు కోతకు గురయ్యాయని అన్నారు. కోడుమూరు మండలంలోని రామాపురం లద్దగిరి రెవెన్యూ గ్రామాలలో 142 ఎకరాలు, కల్లూరు మండలంలోని కొంగనపాడు రెవెన్యూ గ్రామంలో 16 ఎకరాలు, వెల్దుర్తిలోని మల్లేపల్లి గ్రామంలో 44 ఎకరాలు పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. 26 ఎకరాలకు పైగా భూములు 4 అడుగుల లోతుకు పైగా కోతకు గురై ఏమాత్రం కూడా భూమి సాగుకు పనికిరాని పరిస్థితి ఇక్కడ ఉన్నదని వారు తెలిపారు. ఒక్కొక్క ఎకరాకి 20 లక్షలకు పైగా ఖర్చు పెట్టిన సాధారణ సాగులోకి రాని పరిస్థితిగా ఉన్నదని, ఇప్పటి పరిస్థితుల్లో రైతులకు అత్యంత భారం అయిపోయిందని, ఇక్కడ భూములు చాలా సారవంతమైనవని మొక్కజొన్న కంది సన్ఫ్లవర్ పత్తి లాంటి పంటలు పెద్ద ఎత్తున వేశారని అన్నారు. ఈ సంవత్సరం ఋతు పవనాలు బాగా వచ్చి వర్షాలు కురవడం వలన పంటలు కూడా ఏపుగా పెరిగి మంచి పంటలు వస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలు హంద్రినివా తెగిపోవడంతో ఆవిరి అయిపోయాయని కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఇరిగేషన్ అధికారులను, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను కదిలించి రైతులందరికీ పూర్తి స్థాయిలో ఆదుకోవాలని, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన భూములు కోతకు గురయ్యాయి కాబట్టి ఇరిగేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి కోతకు గురైన భూములను సాధారణ సాగుకు పనికి వచ్చే విధంగా చేయించాలని, లేని పక్షంలో ఎకరాకు 20 లక్షల నష్టపరిహారం మరియు పూర్తి స్థాయి పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నామని అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి కృష్ణ, రామాపురం రైతులు నగేష్ యుగంధర్, మల్లేపల్లి రైతులు కాంతన్న గౌడ్, రామిరెడ్డి, మధుమోహన్ రామకృష్ణ, పెద్దయ్య, పెద్దరాజు, గోపాల్, హుసేన్, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. గండివాడి భారీగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. హంద్రినివాకు గండివాడి నష్టపోయిన మల్లెపల్లి, రామాపురం, కొంగనపాడు రైతులను ఆదుకోవాలి. భారీగా నష్టం ఆదుకోవాలి. హంద్రినివాకు గండివాడి భారీగా పొలాలు కోతకురై పంటలన్నీ నాశనమైన రైతులను ఆదుకోవాలి. మల్లెపల్లి రపాడు రైతులను భారమైన పట్టించుకొని అధికారుల నిర్లక్ష్య వైఖరి. హంద్రినివా కాలువ తెగిపోయి మొత్తం 3 మండలాలకు సంబంధించినటువంటి భూములు కోత గురైనాయి, పంటలు నాశనం అయిపోయినాయి. సుమారుగా అంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. పంటలు కూడా మొక్కజొన్న, పత్తి, సన్ఫ్లవరు, ఇట్లాంటి కంది, ఇట్లాంటి పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైతే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలనే ఇది జరిగింది. కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి అందరి తెగిపోయినటువంటి హంద్రినివా కాలువను కానీ, అదేవిధంగా భూములను కానీ పరిశీలించి వీరికి అందరికీ కూడా తెగిపోయినటువంటి భూములు, తెగిపోయినట్టు రైతులకు కానీ, అదేవిధంగా నష్టపోయిన రైతులకు కూడా న్యాయం చేయడం కోసం కృషి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. మల్లెపల్లి వద్ద హంద్రినివా తెగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 200 పైబడి రైతులు ఈరోజు 250 ఎకరాల వరకు నష్టం జరిగింది. ప్రధానంగా అక్కడ ఏదైతే మల్లెపల్లి దగ్గర ఈరోజు గండి పడిందో, ఇక్కడ ఇంతకుముందుకే 2 సార్లు కూడా గండి పడింది. అక్కడే పంప్ హౌస్ ఉంది, పంప్ హౌస్ పక్కనే వెంటనే కరువు ఉంది. ఆ కరువు ఉన్న కూడా అధికారులు పట్టించుకోకుండా మట్టి వేయడం వలనే తెగిపోయిందని చెప్పేసి అక్కడ రైతులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా పూడ్చారు, మళ్ళోసారి అది తెగిపోకుండా ఉండాలి అంటే మొత్తం అక్కడ సిమెంట్ బెడ్ కూడా వేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే కాదు, రైతులు ఈరోజు 3.5 అడుగుల నుండి 4.5 అడుగుల వరకు కూడా మొత్తం పొలం గుంతపడినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోతకు గురైనటువంటి దానికి మీరు సదును చేసి ఇస్తారా, లేదా కోతకి గురైన వాళ్లకు అదంతా పూడ్చుకోవడానికి ఎకరాకు 20 లక్షల రూపాయలు పరిహారం ఇస్తారా, వెంటనే ప్రభుత్వం తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ రైతుల సమస్యలుగినా పట్టించుకోకపోతే పూర్తి స్థాయి పంట నష్టపరిహారాన్ని, అట్లాగే కోతకు గురైన దానికి నష్టపరిహారాన్ని, అట్లాగే గండి ఉన్నటువంటిది మళ్ళొకసారి గండి పడకుండా ఉండడానికి సిమెంట్ బెడ్ కనుక వేయకపోతే కనుక ఆ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూడగట్టి మళ్ళొకసారి కలెక్టరేట్ని నిర్బంధించాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లాంటి పరిస్థితి రాకోకుండా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కు మార్చి నుండి జూలై వరకు 5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని,
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంచిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ శానిటేషన్ వర్కర్స్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2021లో ఆయాల నియామకం జరిగిందని, నాడు నేడు కింద గదుల సంఖ్య పెరిగిందని, పని భారం పెరిగిందని, వాటికి తక్షణమే జాబ్ చార్ట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారికి సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. లేడీ సామిల్ మాట్లాడుతూ, ఆయాల పెండింగ్ వేతనాలు ఖచ్చితంగా చెల్లిస్తామని, సకాలంలో మీ అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆయాలు పాఠశాలలో ఎలాంటి విధులు నిర్వహించాలి, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు పంపుతామని, ఏ అధికారికైనా చట్టానికి విభిన్నంగా పనులు చేయిస్తే అటువంటి వారిపై మీరు రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇస్తే వాటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఆగస్టు 20న మిడ్ డే మీల్స్ రాష్ట్ర స్థాయి ఏడీల మీటింగ్ జరుగుతుందని, ఆ సమావేశంలో కూడా ఉద్యోగ భద్రత గుర్తింపు కార్డులు, అక్రమ తొలగింపులు, వేధింపులపై జాబ్ చార్ట్, వీటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. సిఐటియు కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు విజయ్, ఓల్డ్ సిటీ నాయకులు కోడుమూరు సిఐటియు నాయకులు వీరన్న కుమార్, ఆయాల యూనియన్ జిల్లా నాయకులు ఆసియా పఠాన్, సువార్తమ్మ, జయలక్ష్మి, శారద, మద్దమ్మ, నైట్ వాచ్మెన్ల సంఘం జిల్లా కార్యదర్శి రాజు, గోపాల్, ప్రభాకర్, రామకృష్ణ, కోడుమూరు రాజు తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి పెండింగ్ వేతనాలు, జీతాలే వేయడం లేదు సార్. మాకు 6 నెలల నుంచి జీతాలు వస్తలేవు. జీతాలు వేయకుంటే కష్టపడి బతికే తొలం, దాని మీదనే బతికే తొలం మేము. జీతాలు వేయకుంటే మా ఇంటి పరిస్థితి ఎట్లుంటుంది? కుటుంబం అంతా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పులు ఎన్ని రోజులని చేసుకుంటాము? అప్పులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? నెల నెల జీతాలు ఇస్తే మాకు బాగుంటుంది. జీతాలు ఇవ్వడం లేదు. 6 నెలల జీతాలు, 6 నెలల నుంచి జీతాలు రాకుంటే ఎట్లా బతకాలి సార్? నమస్తే సార్, నరసింహారెడ్డి నగర్ మున్సిపల్ స్కూల్లో చేస్తున్నాను నేను. టాయిలెట్ పని చేస్తాను, బాత్రూమ్లు, లెట్రిన్లు, రూమ్లు అన్నీ ఉడిసేదే పని చేస్తాను. మాకు 6 నెలల, గత 6 నెలల నుంచి ఉద్యోగాలు పడతలేవు. మా జీతాలు వేయాలా మాకు 6 నెలల నుంచి. మళ్ళా మాకు ఉద్యోగం గురించి భద్రత ఇవ్వాలా, మాకు స్మార్ట్ చాట్ ఇవ్వాలా, కార్డు ఇవ్వాలా, మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని కూడా జనాలు భయపడిస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఇవ్వాల్సిందే. మాకు ప్రతి నెల 1వ తేదీ జీతం పడాల్సిందే. పని పాట లేని వాళ్ళకే 1వ తేదీ వరకు జీతాలు వేస్తున్నారు. మనకు మనం ఇంత కష్టపడుతున్నాం, పొద్దున్న లేస్తేనే మేము పోతామా? 8:30 పోదు. పెన్ని పనే చేయలేకుండా కూర్చుంటలేం మేము. ప్రతిరోజు పనికి పోతున్నాం. మా బాధ కూడా కొంచెం తెలుసుకోవాలా సార్ వాళ్ళు. మాకు 1వ తేదీ వరకు ఉద్యోగం వేయాలా, మా జీతాలు మాకు వేయాలా, జీతాలు కూడా పెంచాలా, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలా, అంతే సార్. ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐవైఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మైత్రేయి ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రభుత్వ హాస్పిటల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వచ్చినా చర్యలు తీసుకోలేదని, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆమెను సస్పెండ్ చేయాలని కోరారు. డాక్టర్, నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతి శిశువు మరణించారని, బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మనూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్ గానే కాకుండా హాస్పిటల్ కు సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి డాక్టర్ మైత్రేయ మేడం గారు ప్రభుత్వ విధులకు దుమ్మగుడుతూ తన ప్రైవేట్ క్లినిక్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ప్రైవేట్ క్లినిక్కే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలకు మధ్యాహ్నం వరకు కూడా విధులు నిర్వర్తించకుండా తన క్లినిక్కి వెళ్తూ ఉంది. ఎవరైనా డెలివరీ కోసం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ లేదని చెప్పేసి, మీకు మెరుగైన వైద్యం కావాలంటే మా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి నిర్మూమాటంగా గర్భిణీ స్త్రీలకు చెప్తూ
తన క్లినిక్ పంపించినటువంటి చరిత్ర ఎమ్మనూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నడుస్తూ ఉంది. దీనిపైన ఏఐవైఎఫ్గా ఎమ్మనూరు పట్టణంతో పాటు స్పందనల కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్కి మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మైత్రి మేడం గారు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విధులు నిర్వర్తించకుండా క్లినిక్లకే పరిమితం అవుతూ అక్కడ డెబ్బై ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. డెబ్బై ధ్యేయంగా పనిచేయడమే కాకుండా తన క్లినిక్లో చాలామంది నవజాత శిశువులు ప్రాణాలు పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడే శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి మైత్రేయ మేడం గారిని సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మనూరు సూపరింటెండెంట్ పదవిని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో పాటు ఎలాంటి ప్రైవేట్ క్లినిక్ లేనటువంటి వ్యక్తులకి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మనూరులో ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కె మైత్రేయ గారు నియంతగా వ్యవహరిస్తూ ప్రైవేట్ క్లినిక్కే ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఆశా వర్కర్లను ఆసరగా చేసుకొని మరి గర్భిణీ స్త్రీలకు తన ప్రైవేట్ క్లినిక్ రెఫర్ చేసుకుంటూ రెఫర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకు ఒక డెలివరీ డేట్ ఇచ్చి మా గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే నేను డెలివరీ చేస్తానని చెప్పి కూడా గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంకి అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇంకొక 3 రోజులకి రండి, 4 రోజులకి రండి, మీరు చెప్పినట్టు నేను వినను, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పేసి ఆమె చాలా నిర్మోహటంగా చెప్తూ మరి ఇవాళ బేగం ఖాదర్ అనే ఇద్దరు దంపతులు ముగిత్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఆమె నిర్లక్ష్యానికి 9 నెలల మగ శిశువుని ప్రాణం బలికొన్న చరిత్ర కేవలం డాక్టర్ మైత్రికే ఉంది. ఆమెని వెంటనే విధుల నుంచి బహిష్కరించాలి. ఆమె ప్రైవేట్ క్లినిక్కే చాలా ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ అక్కడ ఎలాంటి గర్భిణీ స్త్రీలకు వసతులు లేకుండా ఒక చిన్న రూములో దాదాపు డైలీ 50 మంది ప్రెగ్నెంట్లకు ఆమె ట్రీట్మెంట్ ఏ విధంగా నిర్వహిస్తుందని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రతి బడ్జెట్లో రోడ్ మరమ్మతుల కోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయలు కేటాయించడం వాటిని ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపిస్తున్నారు. కానీ నగరంలో పలు కాలనీలలో రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త అనే చందంగా తయారైందని పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు కె ప్రమోద్ కుమార్ రెడ్డి, జె నరేంద్ర, టి కృష్ణ, ఎస్ సురేంద్ర, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి విమర్శించారు. ఈరోజు ఉదయం రామలింగేశ్వర నగర్ మున్సిపల్ కాలనీ, ఎస్బీఐ కాలనీ, సీతారామనగర్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత కాలనీల ప్రజలు చౌరస్తా మీదుగా లేదా ఇందిరాగాంధీ నగర్ మీదుగా వచ్చే ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడకూడదని స్పెషల్ పోలీస్ క్యాంప్ పక్కన రామలింగేశ్వర నగర్, సీతారాం నగర్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లేందుకు రోడ్డును ఏర్పాటు చేశారు. సదర్ రోడ్లు ప్రయాణించేందుకే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. పైప్ లైన్ల మరమ్మతుల కోసం తవ్వేసిన పెద్ద పెద్ద గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, దీనికి తోడు రోడ్లపై చెత్త పేరుకొనిపోయి భరించలేని దుర్వాసన వస్తున్నది. రాత్రి సమయాల్లో అనేక మంది ద్విచక్ర వాహన తెల్లవారుజామున వర్కర్స్ వృద్ధులు కింద పడుతున్నారు. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. క్రింద స్థాయి అధికారులు వీధుల్లో తిరగకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఆఫీసులకే పరిమితమయ్యారు. నగర మేయర్, వార్డు కార్పొరేటర్లు వెంటనే స్పందించాలని అన్నారు. ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో ఎండి యూనుస్, కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, బి రాజు, జి అశోక్, ఎస్ అన్వర్ బాషా, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్కి వెళ్ళేటువంటి దారి ఇది. ఇక్కడ ఇక్కడ మరమ్మతుల పేరుతో రోడ్డు తవ్వేయడం జరిగింది. మరమ్మతుల పేరుతో తర్వాత దాన్ని ఏం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చెత్తను ఈ కాలనీలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తెచ్చేసి ఇక్కడ చాలా దుర్భరంగా తయారు చేయడం జరిగింది. ఈ వాసన భరించలేక ఇటువైపు ప్రయాణించేవారు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వీటికి మరమ్మతులు చేశామని చెప్తున్నారు కానీ వాటి వల్ల నిధులు దుర్వినియోగమైన దానివల్ల ఏం ఫలితం లేకుండా పోయింది. రామలింగేశ్వరం వహించి బట్టణ రోడ్లో గుంతలు గింతలు చాలా గలీజ్గా ఉన్నాయి, చాలా జ్వరపడుతున్నాయి. గుంతలు కింద పడడం వల్ల చాలా మందికి ఇబ్బంది అయిపోయింది. దానివల్ల కుక్కలు కూడా ఉన్నాయి దీంట్లో. ఈ బస్టాండ్ రోడ్లో అంత వాసన గీసం చాలా ఇబ్బంది అయిపోయింది. రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. నా పేరు సురేంద్ర. కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గము అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళకి అసలు ప్రజల గురించి పట్టడమే లేదు. అధికారులందరూ కూడా ఆఫీసుకే పరిమితమైనారు.
ప్రజాప్రతినిధుల మెప్పు పొందడం కొరకు వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప, వాళ్ళు చెప్పిన పనులు చేయడం తప్ప నిజంగా ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన నడవలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఒక చరిత్ర కలిగిన 50 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి సీతారామనగర్ రోడ్లో అనేక మంది 4-5 కాలనీల వాళ్ళు కొత్త బస్టాండ్కి పోయే రోడ్డు ఇది. సీతారామనగర్ సమీపంలో చెత్తంతా పేరుకుపోయి వర్షానికి నాని వాసన కంపు, ప్రజలకు అసలు ఇంక ఈ దోమల బాధ అనారోగ్యాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటే రోజుల తరబడి ఆఫీసులలోనే ఉంటున్నారు. నిజంగానే అధికారులు, కింది స్థాయి అధికారులను ఇక్కడ తిరిగితే వాళ్ళకి కనిపించేది కదా ఈ పారిశుద్ధ్య సమస్య. మరి రోడ్ల పైన చెత్త పట్టించుకోరు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రామలింగేశ్వర నగర్ రోడ్డు అయితే డబ్బులు కోట్లు ఖర్చు పెడుతున్నారు, రోడ్లపైన మాత్రం నీళ్లు నిలబడి ఉన్నాయి. గుంతలు తోగినారు, వదిలిపెట్టినారు, చాలామంది కింద పడుతున్నారు, నేను కూడా కింద పడినాను. చెట్టు నీడలో ఉండేటువంటి పైప్ లైన్ తొవ్వి దాదాపు 20 అడుగుల పొడవున 10 అడుగుల వెడల్పులో తొవ్వి వదిలిపెట్టేసినారు. రోజు ప్రజలు కింద పడుతూ ఉన్నారు. ఇంకా వృద్ధులు చెప్పడానికి లేదు వాళ్ళ బాధ. కాబట్టి పాలకవర్గం, అట్లాగే కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో పర్యటించండి. పర్యటించి ప్రజల సమస్యలు, ఇదేం ఖర్చయ్యేటువంటి సమస్య కాదు. గుంతలు పూడ్చడానికి ఎంత ఖర్చు అవుతుందని మరమ్మతుల పేరుతో 100,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టారు? మీరు నిజంగానే మరమ్మతులు చేసింటే రోడ్ల మీద గుంతలు ఎందుకుంటాయి? మళ్ళీ 100,000 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పేరుతో జీతాలు, ట్రాక్టర్లకు మొత్తం ఖర్చు పెడతా ఉన్నారు. మరి చెత్త చూస్తే దాదాపు 4 రోజుల నుంచి రోడ్డు పైన చెత్త తీసే దిక్కు లేదు. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు, ఇంజనీరు మొత్తం రోడ్లపైన పర్యటించాలా, మేయర్ గారు జోక్యం చేసుకోవాలా, కార్పొరేటర్లు కూడా స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం బాధ్యునిగా నేను పాలకవర్గానికి, అధికారులకు మనవి చేస్తా ఉన్నా. జోహరాపురం నుండి వెంకాయపల్లె వరకు రోడ్డును పూర్తి చేసి ఇరువైపులా కాల్వలు నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు మెహమ్మద్ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు మారెళ్ల విజయ రామాంజనేయులు, అబ్దుల్ దేశాయ్, షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ జోహరాపురం నుండి వెంకాయపల్లి వరకు రోడ్డులో వాహనాలు, బాటసారులు నడవలేని పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని గత 6 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు. నగర కార్పొరేషన్లో మొదటి సభ్యుడైన మేయర్ వార్డు కావడం, ఆయన దృష్టికి కూడా అనేక సార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు. ఈ దారిలో ఇందిరమ్మ కాలనీ, బీడి వర్కర్స్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, మజుందా నగర్, మణికంఠ హోమ్ కాలనీలే కాకుండా కర్నూలు మండల గ్రామాలు, నందికొట్కూరు మండల గ్రామాలు, కర్నూలు ఓల్డ్ సిటీకి హాస్పిటల్స్కు, కాలేజీలకు, స్కూల్స్కు రాకపోకలు జరగాలన్నా ఈ రోడ్డు ద్వారానే ప్రయాణం చేయవలసి వస్తుందని గుర్తు చేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన రోడ్డును మున్సిపల్ అధికారులు అయితేనేమి R&B వారు ఒకరిపై ఒకరు నేడుతూ కాలం నిలదీయడం చాలా బాధాకరమని అన్నారు. రోడ్డును త్వరగా పూర్తి చేయలేదంటే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నివాస ప్రాంత కాలనీ ప్రజలను సమీకరించి ఉద్యమం ఉధృతను పెంచుతూ ఉధృత చేస్తామని వారు హెచ్చరించారు. ధర్నా ముగించుకుని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి అర్జిస్తూ ఆయన దృష్టికి విషయాలను తీసుకువెళ్లడం జరిగింది. ఆయన స్పందిస్తూ మున్సిపల్ అధికారులను, R&B అధికారులను పిలిచి సమస్యను త్వరగా పరిష్కరించాలని వారికి చెప్పడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కుమార్ నాగరాజు, విశ్వనాథం, మద్దయ్య, శీక్ష, షఫీ, ఇందిరమ్మ కాలనీ, బీడి వర్కర్స్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. నగరంలో 19వ వార్డు పరిధిలో జోహరాపురం నుంచి వెంకాయపల్లె వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. నిత్యం రాకపోకలు, ప్రజలు ప్రత్యేకించి పేద ప్రజలు అక్కడ రోజువారీగా రాకపోకలు నిర్వహిస్తూ ఉన్నారు. కర్నూలు నగర ప్రథమ పౌరుడు మేయరు బివై రామయ్య సొంత వార్డు, ఆ వార్డు పరిధిలో ఈ రోడ్డు
గత 10 సంవత్సరాల నుంచి కనీసం మట్టి కుప్ప కూడా వేయకుండా ఈరోజు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు ఇది మాకు సంబంధం లేదన్నటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలని మేము కోరుతా ఉన్నా. ఆ ప్రాంతంలో కట్టుకున్న ఇళ్లకు మాత్రం పన్నులు వసూలు చేయడానికి సిద్ధపడేటువంటి మున్సిపల్ అధికారులు రోడ్డు వరకు మాకు సంబంధం లేనటువంటి వైఖరితో ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. అందుకోసం జిల్లా కలెక్టర్ని కోరుతా ఉన్నాం, అది మున్సిపల్ వార్డా, గ్రామ పంచాయతీ, లేదు పంచాయతీరాజ్ వార్డా, లేదంటే ఆర్ఎన్బి రోడ్డా, ఏ రోడ్డో తేల్చి ఆ రోడ్డును వెంటనే తక్షణం వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఎవరు ఖర్చు చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ రోడ్డు వేయడం కోసం నిధులు మంజూరు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.